ఓరుగల్లు రాజకీయం రసకందాయంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బండి సంజయ్ వ్యాఖ్యలకు టిఆర్ఎస్ నేతలు ఘాటు కౌంటర్ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. కార్పొరేషన్ ఎన్నికల వేళ గ్రేటర్ వరంగల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ వరంగల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తాజాగా బండి సంజయ్ నగరంలో పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన లభించింది. రానున్న రోజుల్లో వరంగల్లో బీజేపీ విజయం తథ్యమంటూ టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరుగల్లు గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన విమర్శలు గుప్పించారు. దాంతో టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్కి లేదంటూ, ఆయన తొండి సంజయ్గా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాక్కులు పేలితే నాలుక చీరేస్తామంటూ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ బండి సంజయ్కు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. మాపైన బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోసారి హెచ్చరిస్తున్నాం, ఈ ఓరుగల్లు కోరుగల్లు లాంటిది ఇక్కడ పుట్టినటువంటి మరి జయశంకర్ గారి విషయానికి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు తప్పించి మరి తెలంగాణను సాధించినటువంటి మా అధినేత కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుకే చీర్చేస్తాం పెట్టాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న బండి సంజయ్ను ఉద్దేశించి నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే వరంగల్లోనే ఉరివేసుకునే పరిస్థితి తీసుకొస్తాం, జాగ్రత్త. మీ నీచ రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేయొద్దు. నీకు దమ్ముంటే నిన్ను కన్న నీ తల్లిపై ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు, మా సవాల్ను స్వీకరించాలని కోరారు. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండడంతో వరంగల్ పాలిటిక్స్ హీటెక్కాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో కొద్ది రోజులుగా రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడుతున్నారు. మరోసారి వరంగల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుంటే ఊరుగల్లులో సత్తాచాటి మాది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం రాజకీయ సెగలకు కారణమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడంలో తప్పులేదు, కానీ సంజయ్ ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకొచ్చి రెచ్చగొట్టే ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న సంజయ్ కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడడమేంటని ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు రావడంలో సంజయ్ గొప్పేమీ లేదని, మొదట్నుంచి పట్టున్న ప్రాంతంలోనే బీజేపీ విజయం సాధించిందనే విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్న విషయం టీఆర్ఎస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, సంజయ్కి అంత సీన్ లేదని అంటున్నారు. మొత్తానికి రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం వరంగల్ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది.